ఆగ్రాలోని అన్మాన్ వీధిలో మాలతి కుటుంబం ఉండేది. మాలతి కొడుకు రమణ్ కి ఈ మధ్యనే మేఘతో పెళ్లి జరిగింది. అందరికీ పెళ్లికూతుర్ని చూపించేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్లు చూసి చాలా సంతోషించారు. ఇదిగో మాలతి, నీ కోడలు చాలా బాగుంది. ఇంత అందమైన కోడలు మన హనుమాన్ వీధిలో మొత్తం వెతికినా కూడా కనిపించదు. కోడలు ఇంకా మొబైల్ ఒకసారి దొరికిన తర్వాత పదే పదే అనిపిస్తుంది కొద్ది రోజులు ఆగి ఉంటే ఇంకా మంచిది దొరికేది అని. ఎందుకు అలా మాట్లాడతారు అత్తయ్య? చెప్పేదేదో సూటిగా చెప్పొచ్చు కదా. మీకు బాగా చదువుకున్న మోడర్న్ గా ఉండే అమ్మాయిలంటే నచ్చరని. చెప్తాను, ఒక్కసారి కాదు 1000 సార్లు చెప్తాను. శాంతి వదిన, ఈ నా కోడలికి బాగా చదువుకున్నానని ఎంత పొగరంటే ఒక్కసారి కూడా తల వంచి నా కాలు మొక్కలేదు. మాలతికి మద్దతుగా ఆడపడుచు ఉమ కూడా అసంతృప్తిని బయటపెట్టింది. అంతేకాదు మమ్మీ, అసలు ఈ మహారాణి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. అన్నయ్య చెప్పడం వల్ల మళ్లీ మనసు మార్చుకుంది. నేను ఆడపడుచును కదా, నిన్నటి నుండి నన్ను ఒక పిల్లిలాగా చూస్తోంది తను. అది విన్న మేఘ కోపానికి వచ్చి రమణ్తో ఇలా అంటుంది. ఇక్కడ నా పరువంతా గంగలో కలుస్తుంటే నువ్వేమో నిలబడి తమాషా చూస్తావేంటి? ఏమి మాట్లాడవేంటి? ఈ రోజు నుండి ఇవన్నీ నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి మేఘ, సో ఆల్ ద బెస్ట్ అది చెప్పి రమణ్ అతనితో పాటు అక్కడ ఉన్న మగవాళ్లంతా అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్కడ మాత్రం ఆ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక పక్కింటామె ఇలా అంది, మీరంతా కాసేపు మాట్లాడకుండా ఉండండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానివల్ల మనకి తెలిసిపోతుంది నిజంగా మేఘ మంచి కోడలు అవుతుందా అవలేదా అని. అది వినగానే మేఘ, మాలతి, ఉమా ముగ్గురు ఆలోచనలో పడ్డారు. ఉపాయమా? ఏంటా ఉపాయం? వంటిల్లు. వంటింట్లో మంచి మంచి కోడళ్లకి చెమటలు వస్తాయి. ఒకవేళ మేఘ వంటింట్లోకి వెళ్లి ఒక మంచి స్వీట్ తయారు చేస్తే మేము దాన్ని తిని చూసి బావుంటే బావుందని ఒప్పుకుంటాం, బాగోపోతే చదువు తప్ప ఈవికి ఏ పని కాదని చెప్తాం. అది విన్న మేఘ కోపంతో ఇలా అంటుంది, అలా అయితే సరే, నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పుడే వంటింట్లోకి వెళ్లి స్వీట్ చేసి తీసుకొస్తాను అది చెప్పి మేఘ వంటింటి వైపు వెళ్తుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చేయమంటావు? ఆలుగడ్డ ఉల్లిగడ్డ రేట్ తెలియదు గాని వంటింట్లోకి వెళ్లి ఏం పనిచేస్తుంది? తాను ఏం చేసి తీసుకొచ్చినా సరే నేను మాత్రం తినేది లేదు, ఎందుకంటే నాకు నా ఆరోగ్యం చాలా ముఖ్యం. మమ్మీ, తినడానికి బాగా ఉంటేనే కదా తింటాం. వంట చేయడం రాకపోతే స్వీట్ ఎలా రుచిగా ఉంటుంది? కిచెన్ లోకి వెళ్లిన మేఘ అక్కడి వస్తువుల్ని చూసి భయపడిపోతుంది. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకేం అర్థం కావటం లేదే. ఈ ఛాలెంజ్ కి ఒప్పుకొని నేను తప్పు చేయలేదు కదా. తలుపు చాటుగా మాలతి, ఉమా నిలబడి మేఘ పడుతున్న అవస్థను చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడు తమాషా, నేను బ్రిటిష్ కాలం నాటి పాత అత్తగారిని. మాలతి, ఉమా వెళ్లిపోతారు. మేఘ కిచెన్ లో అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె మొబైల్ కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వస్తుంది. మేఘ మనసులో ఒక మంచి ఉపాయం వస్తుంది. ఐడియా. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మేఘ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గంట సేపయింది, కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి. మాలతి, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడే కిచెన్ లో నుంచి వచ్చిన ఘుమఘుమలు అందర్నీ సంతోషపరుస్తాయి. పోపు వాసన, వా సూపర్, ఎంత బాగుందో. అది పోపు వాసన కాదు, అన్నం మాడిపోయిన వాసన పిన్ని. అప్పుడు అక్కడికి మేఘ వచ్చి ఇలా అంటుంది, మాడింది అన్నం కాదు, మీకు ఆడపడుచుగారు. నేను పెసరపప్పు కచోరీ చేస్తున్నాను, అందుకే కాస్త లేట్ అయింది. మేఘ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. దాల్మాతి చుర్మా, అది కూడా ఇంత తక్కువ టైంలోనా? అసలు నీకు సరిగ్గా టీ పెట్టడం కూడా రాదు, ఎలా చేసావు దీన్ని? మేఘ పనమ్మాయి చమేలితో కలిసి అందరికి పెసరపప్పు కచోరీ వడ్డిస్తుంది. అందరూ ఇష్టమైనంత తినేసి దాని టేస్ట్ కి ఫిదా అయిపోతారు. ఏయ్ మాలతి, నీ కోడలి చేతుల్లో ఏదో మాయుంది, కొద్దిగా తినిచూడు. మేఘ పన్నమ్మాయి చమేలితో కలిసి అందరికి పెసరపప్పు కచోరీ వడ్డిస్తుంది. అందరూ కావలసినంత తినేసి దాని టేస్ట్ కి ఫిదా అయిపోతారు. ఏయ్ ఉమా, కొద్దిగా తినిచూద్దాం. ఉమా, మాలతి కొద్దిగా తిని చూస్తారు. తినగానే వాళ్ల కడుపు మండిపోతుంది. అది భోజనం బాలేక కాదు, అంత మంచి భోజనం మేఘ చేసినందుకు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ఇంత మంచి పెసరపప్పు కచోరీ చేయలేదు, మరి తనెలా చేసింది? తప్పకుండా ఇది ఆన్లైన్లోనే తెప్పించుంటుంది. అత్తయ్య మాటలు విన్న మేఘ నవ్వుతూ ఇలా అనింది, ఆన్లైన్లో తెప్పించలేదు, ఆన్లైన్లో చూసి చేశాను. అదెలా? ఈ యూట్యూబ్లో చూసత్తయ్య, నేను కొత్త తరం మోడ్రన్ కోడల్ని కదా, నేను ఏదైనా చేస్తాను. నేనైతే నమ్మను,
వీడియోలో చూస్తూ ఇంత ఈజీగా వంట ఎలా చేస్తారు? కావాలంటే సాక్ష్యం చూడండి. మేఘ కాల్చుకున్న తన చేతుల్ని చూపిస్తుంది. చూసారా, నా చేతుల్ని కాల్చుకుని మరీ ఇవన్నీ నేనే తయారు చేశాను. ఏంటి పిన్ని, ఒప్పుకుంటారా నేను మంచి కోడలినేనని? అందరూ నమ్ముతారు వంటలన్నీ మేఘానే చేసింది అని. అందరూ కలిసి మేఘానే మెచ్చుకోవడం మొదలు పెడతారు. ఆ విధంగా అత్తగారి ముఖం కోడలు, కోడళ్ల ముఖం అత్తగారు చూసుకునే కార్యక్రమం పూర్తయిపోతుంది. మేఘ ఆడపడుచు ఉమా ఎప్పుడు ఏదో ఒకటి అడగడానికి తరచూ పుట్టింటికొస్తూ ఉండేది. మేఘ అత్త మాలతి కూడా తన కూతురు అడిగినవన్నీ ఇస్తూ ఉండేది. ఆ విషయం గురించి మేఘ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఆమె భయం ఏమిటంటే తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఇల్లంతా లూటీ చేస్తారేమోనని. ఒకరోజు ఉమా పుట్టింటికి వచ్చి తన తల్లితో కలిసి ఆమె గదిలో మాట్లాడుతూ ఉంటుంది. మేఘ టీ తీసుకుని వచ్చినట్టు వచ్చి చాటుగా తల్లి కూతుర్ల మాటలు వింటుంది. ఆ ఉమా చెప్పు, నువ్వేదో చెప్తున్నావు. అమ్మా, నేను ఎల్లుండి మా అత్త మామలతో కలిసి ఒక పెళ్లికెళ్ళాలి. మీకు తెలుసు కదా మా పరిస్థితి ఏంటనేది. పెళ్లిలో కట్టుకోవడానికి నాకు మంచి చీర లేదు, నగలు కూడా లేవు. అంటే పెళ్లిలో కట్టుకునేందుకు మంచి చీర, వేసుకునేందుకు నగలు కావాలంటావు? అబ్బా అమ్మా, నువ్వెప్పుడూ నా నోట్లో మాట చిటికలో లాగేస్తావు. నాకు లాక్కునే అలవాటు ముందు నుండి ఉందమ్మా. చిన్నప్పుడు కూడా మా అక్కల దగ్గర నుండి లాక్కుని తినేదాన్ని. ఈ రోజు మనసులోని మాటల్ని లాక్కుంటున్నాను. అయితే నేను కన్ఫర్మ్ చేసుకోనమ్మా. చూడమ్మా, నీకు మీ వదిన గురించి బాగా తెలుసు. కనీసం ఫ్రీగా ఎవరిని తిట్టదు కూడా. నగల విషయం చాలా పెద్దది. నా సంగతి వేరులే, నా నగలన్నీ తీసి నీకు ఇప్పుడే ఇస్తాను. కానీ నావి అన్ని పాత మోడల్వి, నువ్వేమో మోడ్రన్ అమ్మాయివి. అది చాలా కష్టమమ్మా. కష్టమే, అసాధ్యం కాదు కదా. నువ్వు తనకి అత్తవి, రెండు లాగి కొట్టి నగలు తీసుకో. తల్లి కూతుర్లు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. బయట మేఘ వింటూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈమె కన్ను నా నగల మీద పడిందేంటి? నాకు ముందే తెలుసు ఏదో ఒకరోజు ఈ ఉమా నా మెడకు ఉచ్చి బిగిస్తుంది అని. లేదు, నేను అంత తేలిగ్గా నా నగలను తనకు బలివ్వలేను. ఇప్పుడేం చేయాలి? ఎక్కడ దాచాలి నా నగలు, ఇంకా చీరలు? మేఘ తన గదిలోకి వెళ్లి మొత్తం నగలు, ఖరీదైన చీరలు ఒక ప్లాస్టిక్ కవర్లో వేస్తుంది. తర్వాత ఆ కవర్ని తీసుకువెళ్లి సీక్రెట్ గా వెనక గార్డెన్ లోకి వెళ్తుంది. ఇక్కడ సేఫ్ గా ఉంటే ఇక్కడ దాచేస్తాను. మేఘ గార్డెన్ లో ఒక గుంతను తవ్వి ప్లాస్టిక్ కవర్ ని అందులో దాచి మళ్లీ మట్టి కప్పేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు అన్ని సేఫ్ జోన్ లో ఉన్నాయి. మేఘ కోనిరాకం తీస్తూ హాల్లోకొస్తుంది. ఆడపడుచు ఉమా, అత్త మాలతి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేఘ జాలిగా ఉంటుంది. మేఘ, నీ ఆడపడుచు ఒక పెళ్లికి వెళ్తోంది, తనకి నీ నగలు చీరలు కావాలి. అయ్యో, సో సాడ్. అత్తయ్య, నా నగలన్నీ బ్యాంక్ లాకర్లో ఉన్నాయిగా. బ్యాంకుకి 4 రోజులు సెలవులు కదా, నాట్ పాసిబుల్. మరి నీ చీరలు ఎక్కడున్నాయి? నా మొత్తం చీరలన్నీ ఫాల్స్ కుట్టడానికి ఇచ్చాను. నేను కట్టుకునేవి మాత్రమే ఇంట్లో ఉన్నాయి. మీరు ఏదైనా మంచి చీర చూసివ్వండి. అది వినగానే ఉమా మాలతీలకు కోపం వస్తుంది. మీరు కూర్చోండి, నేను టీ చేసి తీసుకొస్తాను అది చెప్పి మేఘ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మేఘ వెళ్లగానే ఉమా ఇలా అంటుంది. అంతా అబద్ధం అమ్మా, ఈమె మాటలు అస్సలు నమ్మకు. నువ్వు శాంతంగా ఉండు, ఇప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను. మేఘ టీ కప్పులతో తిరిగి వస్తుంది. ఇద్దరికి టీ ఇచ్చి వెళ్లిపోతుంది. టీ తాగుతూ మాలతి ఒకటి గమనిస్తుంది. ఆ కప్పుకి ఎర్రమట్టి అంటుకునుంటుంది. ఎర్రమట్టి కప్పుకి ఎర్రమట్టి అంటుకుంది. ఎర్రమట్టి గార్డెన్ లో ఉంది కదా, అంటే దీని అర్థం నగలు గార్డెన్ లో దాచిందన్నమాట. నీ నిధి నాకు దొరికిపోయింది, నేను నీ నగలు తీసుకునే వెళ్తాను. అమ్మా, నగలు జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను. అలా అని ఉమా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. మేఘా, నువ్వు తెలివిగలదానివే, కానీ నీ అత్తకన్నా ఎక్కువ కాదు. టీ తెచ్చావు కానీ దానికున్న ఎర్రమట్టిని తుడవడం మర్చిపోయావు. అయ్యో పాపం నా పిచ్చికోడలు. మాలతి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. మేఘ సిగ్గుతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఉమా లోపల నుండి మాలతి నగల బాక్స్, ఇంకా చీరలు తీసుకుని వస్తుంది. అది చూడగానే మాలతి నవ్వు మాయమైపోతుంది. ఉమా, కోడలు నగలు చీరలు ఉన్నాయి కదా, నువ్వు నా వస్తువులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటమ్మా, నేను పెళ్లికి ఒక్కదాన్నే వెళ్తానా ఏంటి? మా అత్త కూడా వస్తుంది, నీ నగలు చీరలు మా అత్తకిస్తాను.
మా అత్తయ్య చెప్పింది, వచ్చేటప్పుడు మీ అమ్మ నగలు చీరలు కూడా తీసుకురమ్మని. నేను మా అత్తయ్య మాటని కాదని చెప్పలేను కదా. సరే అమ్మ, వెళ్తాను. తర్వాత ఉమా మాలతి చేతిలోని నగల కవర్ని లాక్కుంటుంది. అలా అత్త కోడళ్ల నగలను తీసుకుని ఉమ వెళ్లిపోతుంది. మాలతి గొంతు చెంచుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అయ్యో దేవుడా, అంతా పోయింది, మొత్తం పోయింది. నా నగలు, నా చీరలు అన్ని పోయాయి దేవుడా, మొత్తం పోయాయి. హఠాత్తుగా మాలతి అలా ఎందుకు చేస్తుందో మేఘాకి అర్థం కాదు. అయ్యో ఏమైందత్తయ్యా, మీ నగలు చీరలు మాత్రమే తీసుకెళ్లిందా ఏంటి? నా నగలు చీరలు కూడా తీసుకెళ్లిందిగా, ఎందుకలా గొంతు చెంచుకుని ఏడుస్తున్నారు? అయ్యో నీ నగలు చీరలు క్షేమంగా మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. కాని నా సంగతేంటి, నీకు ఉమా అత్త గురించి తెలీదు, కాలమే దానికి సాక్ష్యం. ఆమె దగ్గరికి వెళ్లిన నా వస్తువు ఏది ఎప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు. మీకు తగిన శాస్త్రం జరిగింది అత్తయ్యా, పెద్ద సిఐడిలాగా యాక్టింగ్ చేశారుగా, అనుభవించండి. అది చెప్పి మేఘ వెళ్లిపోతుంది. మాలతి గార్డెన్ లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంటుంది.